గద్వాల వేదికగా పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి సవాల్ విసిరారు మంత్రి కేటీఆర్. 2019లో టీఆర్ఎస్ అధికారంలోకి రాకపోతే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే ఉత్తమ్ రాజకీయ సన్యాసం తీసుకోవడానికి రెడీగా ఉన్నారా అని అడిగారు. కాంగ్రెస్ కు ప్రజలు ఎందుకు ఓటయ్యాలో చెప్పాలని ప్రశ్నించారు కేటీఆర్. రాహుల్ సొంత నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికల్లో గెలవలేని వాళ్ళు అధికారంలో ఎలా వస్తారో చెప్పాలన్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో పర్యటించిన కేటీఆర్ అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. అడుగడుగున అడ్డుపడి తెలంగాణ గొంతు నిలిమి చంపింది కాంగ్రెస్ పార్టీ. 52లో 53లో ఆనాడు మన ఇష్టానికి వ్యతిరేకంగా బలవంతపు పెళ్లి చేసింది జవహర్లాల్ నెహ్రూ. నిన్న మొన్న గౌరవ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పెద్ద పెద్ద మాటలు చెప్తున్నాడు. మొన్నటిదాకా ఏమన్నాడు ఆయన? కాంగ్రెస్ అధికారంలో వచ్చేంత వరకు గడ్డం తీయన్నాడు. గడ్డం పెంచుకున్న ప్రతి ఒక్కడు గబ్బర్ సింగ్ అయిపోతాడా? ఇక గడ్డాలు పెంచుకోగానే అధికారాలు వస్తాయి అంటే అందరూ పెంచుకుంటారు. పాలేరులో ఓడిపోతే నేను నా పద విడిచిపెడతాను, నువ్వు విడిచిపెడతావు ఉత్తమ్ అన్న అన్న మళ్ళా తప్పించుకోపోయిండు. మళ్ళా నిన్న ఇలా మాట్లాడుతున్నాడు 60 సీట్లు వస్తాయి, 70 సీట్లు వస్తాయని. నేను ఈరోజు పౌరుషాల పురిటి గడ్డ అయిన నడిగడ్డ వేదికగా నేను అడుగుతా ఉన్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, 2019 ఎన్నికలకు ఇంకా 20 నెలల సమయం ఉంది. ఆత్మవిశ్వాసంతో చెప్తా ఉన్నా, 2019 ఎన్నికల్లో మళ్ళీ ఖచ్చితంగా హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం రాకపోతే నాకు ఇంకా 41 ఏళ్ళే, నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను, నువ్వు తీసుకుంటావా అని అడుగుతా ఉన్నా. నాకు ధైర్యం ఉంది, ప్రజల మీద నమ్మకం ఉంది, నీకున్నదాన్ని నేను అడుగుతున్నా. పెద్ద పెద్ద డైలాగులు కొడుతున్నారు, మా రాహుల్ గాంధీ వస్తాడు, మీటింగులు పెడతాం, పొడి చేస్తాం, తుడి చేస్తాం. రాహుల్ గాంధీ సొంత సీటు అమేతిలోనే మున్సిపల్ ఎలక్షన్లో ఓడిపోయిన మీరు పెద్ద పెద్ద డైలాగులు కొడతా ఉన్నారు.